సరే ఇవన్నీ కాదు కానీ నిన్న మనము భద్రాచలం పోయినాం. ఎక్కడికి? భద్రాచలం పోయినాం. అక్కడ నువ్వేమేమి తిరిగినావు, నీకేమనిపించింది? ఇంకొకసారి ఇట్లాంటి దర్శనీయ ప్రదేశాలకు నీకు ఇంకా పోవాలని ఉందా చెప్పు. పోయినావు. ఏం మొక్కినావు? ఎవరి కోసం మొక్కినావు? ఓకే, మంచి పని. నీకు అనుకున్నది అనుకున్నట్టుగా తప్పకుండా జరుగుతుంది. అనుకోకుండా వచ్చినట్టేనా నువ్వు? ఓకే, నేను రమ్మంటే రాలే. సరే, నా కొడుకు దగ్గరికి అయితే పోయేస్తా అనుకుంటాను, వచ్చేసినా. ఓకే, అట్లానా? ఆ రోజు అనుకున్నావు? ఓహో, సరే, దేవుణ్ణి అందులో ఉన్నాడు అయితే. సరే, నువ్వు తర్వాత ఇంకా వేరే ఏ దేవుని దగ్గరికి పోదాం అనుకుంటున్నావు? ఆ కోరిక నెరవేర్తే వస్తాం, అందులో మళ్ళీ సంవత్సరం. ఇక్కడ అనుకున్నావు? ఎక్కడ అనుకున్నావు? ఇక్కడ. ఇక్కడ అంటే ఎక్కడ? పర్ణశాల అక్కడ ఉందనుకున్నావా? లేదు లేదు, వాళ్ళు అయోధ్య నుంచి వాళ్ళ నాన్న నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేయాలంటే అక్కడ నుంచి ఈ పర్ణశాలకు వచ్చి వాళ్ళు కొలువు తీరు. లంక నీకు పాస్పోర్ట్ ఉండాలి నీకు, నువ్వు పోవాలంటే శ్రీలంకకి. రాముడు పుట్టిన ఊరేమో అయోధ్య, ఉత్తరాఖండ్ ఉంది అది. అయోధ్య ఉత్తరాఖండ్ ఉంది. వాళ్ళ నాన్న ఉమ్మలే 14 సంవత్సరాలు బయటికి అడవిలోకి. అడవిలోకి ఉమ్మని చెప్పలేదా? 14 సంవత్సరాలు చేసిరు యుద్ధానికి బయలుదేరితే సీతను ఎత్తుకుపోయాడు. అది వేరు. ఎక్కడ ఉంటారు? నేను చెప్పిన శ్రీలంక అని అక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు ఆయన. అయోధ్య కాదు, పర్ణశాల భద్రాచలం. వాళ్ళు అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చారు. అవునా? ఎవరికి? అంటే ఆమె పుట్టినప్పుడు సీత అని పేరు పెడితే పుట్టనున్నది సీత ఉండద్దని పంచాంగం చూపించుకుంటే నీకు దండాలు వస్తాయని చెప్తారట. చెప్తే సీతను ఏం చెప్తారంటే పుట్టినాక పంచాంగం చూపించుకొని చెప్తారా అన్న పెట్టి ఇది సముద్రంలో ఇచ్చి పెడతారట. అంటే ఇవన్నీ నీకు తెలియదు? చెప్పు. సముద్రంలో ఇడిచి పెడితే ఎత్తులు తీసుకుపోయి చెప్పాలకు జడలకు నచ్చుతున్నాయి కనుకుంటుందట.